ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ స్నేహితులకు యేసయ్య నామంలో వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారండి. ఈ సమయంలో జీవిత రహస్యాన్ని తెలుపుతున్న మోషే కుమారుల పేర్లు, వాటి అర్థాలు, ఏమంటే జీవిత పరమార్థం తెలుపుతున్న మోషే కుమారుల పేర్లు. మోషే అనే దైవజనుడు క్రైస్తవులందరికీ విదితమే. ఏమంటే మోజస్, ఆయన దేవుడు ఆ ప్రవక్తను ఎన్నుకుని, ఆ మోషేను ఎన్నుకుని, ఆయన ద్వారా ఇస్రాయేలీయులను ఫరో బానిసత్వం నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడండి. ఎన్నో అద్భుతాలు చేశాడు. నిన్ను ఇస్రాయేలీయులకు దేవునిగా నియమిస్తున్నాను, నిన్ను ఆహరోనుకి దేవునిగా నియమిస్తున్నాను అని చెప్పాడు. ధర్మశాస్త్రమును మోషే ద్వారా, మరి దేవదత్తుల ద్వారా, మోషే ద్వారా బయటికి వచ్చేలాగా దేవుడు చేశాడు. ఏమంటే ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలు మోషే ద్వారా ప్రజలకు తెలియపరిచాడు. కాబట్టి మోషే నాయకుడు, ఏమండి మోషే ప్రవక్త, మోషే న్యాయాధిపతి. ఇలాగున బహుళ విధమైన పరిచర్యలు మోషే చేయడం మనం చూస్తున్నాం. అయితే నా దేవుని ప్రియులారా, ఇప్పుడు మోషేకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు పేర్లు అర్థం మనం తెలుసుకోగలిగితే, వారి పేర్లు వాటి అర్థం మనం గమనిస్తే, ఈ జీవితం యొక్క రహస్యం లేక జీవితం యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. ఎలాగున జీవితంలో మనం ముందుకు సాగాలో మనకు తెలుస్తుంది. ఇంతకీ ఏంటండి ఈ మోషే నాయకుని యొక్క కుమారుల పేర్లు అంటే, మోషేకు మరి ఇద్దరు, సిప్పోర్ అనే భార్య ఉంది, ఒక భార్య. తనకు దేవుడు ఇద్దరు కుమారులు కలుగజేశాడు. మొదటి వాని పేరు గెర్షోము, రెండవ వాని పేరు ఎలియజరు. గెర్షోము, ఎలియజరు. మోషే తన భార్య అయిన సిప్పోర ద్వారా దేవుడు మోషేకు అనుగ్రహించినటువంటి సంతానం ఎవరయ్యా అంటే గెర్షోము, ఎలియజరు. ఈ గెర్షోము అనే మాటకు అర్థం ఏంటండి అంటే పరదేశి అంటాడు. నేను పరదేశినై ఉన్నప్పుడు కుమారుడు పుట్టాడు కాబట్టి ఆ పరదేశి అర్థం ఇచ్చేలాగున గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అంటే పరదేశి. కనుక మరి ఇందులో చాలా పరమార్థం ఉంది. ఈ జీవితం యొక్క, మానవుల జీవితం యొక్క అర్థము లేక ఆ జీవితం యొక్క రహస్యము మనకి ఇందులో ఇమ్ముడు ఉంది. ఏంటండి అంటే పరదేశి, పరదేశి. గెర్షోము అంటే పరదేశి. అలాగనే భూమి మీద మానవులందరూ పరదేశులై ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులను అయి ఉన్నారు అని అపొస్తలుడైన పేతురు గారు విశ్వాసులతో చెప్తున్నాడు, ప్రజలతో చెప్తున్నాడు. మీరు పరదేశులు, మీరు యాత్రికులై ఉన్నారు, మీరు ఈ దేశానికి చెందినవారు కారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి చెందినవారము కాదు. నాది ఆ దేశం అండి, నాది ఆ దేశం అండి. అంటే శరీరం మనకు అనుగ్రహించబడింది కాబట్టి శరీరరీత్యా ఈ దేశమునకు చెందినవారమే. కానీ ఈ దేశము శాశ్వతము కాదు, ఈ శరీరము శాశ్వతము కాదు. కాబట్టి ఇది శాశ్వతంగా ఉండేదైతే కనుక ఇది నా దేశం అని చెప్పుకోవచ్చు. ఐడెంటిటీకి, గుర్తింపు కోసం పలానా దేశానికి చెందినవాడును, పలానా ప్రాంతానికి చెందినవాడును తప్పక చెప్పాలి. ఎందుకంటే ప్రాంతాలు గుర్తింపు కోసం. అయితే ఇక్కడ వాస్తవాలకు వచ్చేసరికి మనిషి జీవితంలో అసలు నీది ఏ దేశంరా అంటే, నువ్వు ఇక్కడ ఉంటున్న దేశం నీది శాశ్వత దేశమైనా, ఎంతకాలం ఉంటావు, పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతారు బ్యాంకుల్లో. అప్పుడు మనం సొంత ఇంటి వారు అయితే వారి సొంత ఇల్లు అడ్రస్ రాసేస్తారు. అద్దెంటి వారితో అద్దెంటి అడ్రస్ అకార్డింగ్ టు సిచ్యుయేషన్స్ వారు మారుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ పర్మనెంట్ అడ్రస్ అయితే మనది ఇది కాదండి, ఇది అశాశ్వతము. ఏమండి ఇది తాత్కాలికమైన జీవితం. భూమి మీద నరుల ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నడల 80 సంవత్సరములు. మనకు పరిమితి ఉంది కాబట్టి అప్పటి వరకే ఈ దేశానికి చెందిన వారము. వాస్తవంగా చెప్పాలంటే మన దేశము ఇది కాదు, పరదేశులము. ఇది ఒక యాత్రలో ఉన్నటువంటి వారము. ఈ దేశమే సొంత దేశంగా భావించుకుని మీరు ఉండకూడదు. కానీ మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు కాబట్టి భయముతో గడపండి. మీరు చేరవలసిన దేశం ఒకటి ఉంది, మీరు వెళ్ళవలసిన గమ్యస్థానం ఒకటి ఉంది. మీరు ఏ దేశం నుండి వచ్చి జ్ఞాపకం ఉంచుకుంటే, మీకు ఏ దేశం నుండి వచ్చారో అది మీరు జ్ఞాపకం ఉంచుకునేలా మరలా అక్కడికే వెళ్తారు అని మరొక చోట
మరి లేఖనంలో మనం చూస్తాం. కనుక నా దేవుని ప్రియులారా, గెరిషోము అంటే పరదేశి, మనము పరదేశులము, మనము యాత్రికులము. ఈ విషయం అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. ఏమండి, ఇక్కడే ఇక్కడే అయితే పరదేశి. ఇప్పుడు ఏదన్నా ఒక ఊరి మీద మనం పరదేశం వెళ్ళామనుకోండి, అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటాం? ఇది మన దేశం కాదురా, ఇది మన స్థానబలం మనకి ఇక్కడ లేదు, మనం చాలా కేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా మన పని మనం చక్కబెట్టుకుని మరలా మన దేశానికి వెళ్ళిపోవాలి. ఈ లోపల ఇక్కడ ఎవరితోనే గొడవ పడడం కానీ, లేకపోతే మనం ఎవరితోనే మరి తగాదాలు పెట్టుకుని వారి ద్వారా మనము ఇబ్బంది పడకూడదు. ఇది శాశ్వతం. గట్టిగా ఉంటే కొద్ది కాలం ఉంటాం, ఓ 2 రోజులు 3 రోజులు మన పని అయిపోతాయి. ఇక్కడ వేరే వారితో మనం గొడవ పెట్టుకోకూడదు, లేదా 2 నెలలు 3 నెలలు. ఈ లోపల మనం గుడ్ విల్ సంపాదించుకొని మరలా క్షేమంగా, ఈ లోపల ఏమన్నా ఇబ్బంది అవ్వచ్చు, మరలా వీళ్ళు మన వీసా క్యాన్సిల్ చేసేవచ్చు, మళ్ళీ ఇక్కడ మనల్ని బంధించేవచ్చు, ఇటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని పరాయి దేశంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తతో గడుపుతాడు, భయంతో గడుపుతాడు. అలాగనే భూమి మీద జీవిస్తున్న మనం అందరం కూడా ఒక జాగరూకతతో, ఒక భయంతో మనం కొనసాగించాలని ఆ పేరు సూచిస్తుంది. పరదేశి, పరదేశి, మనం పరదేశులము, యాత్రికులము. ఏమండి, కనుక మనము ఈ ఈ సమయాన్ని, ఈ యొక్క జీవిత కాలాన్ని చాలా జాగ్రత్తగా గమనించి, మరలా ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశమునకు మనం వెళ్ళవలసి ఉన్నది. విశ్వాసులందరూ కూడా అండి, భక్తులు, మరి విశ్వాస వీరులు భక్తులందరూ కూడా అలాగే అనుకున్నారట. వారందరూ కూడా విశ్వాస వీరులు, భక్తులైనటువంటి వారు. మరి మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికల్లో 11వ అధ్యాయము 13వ వచనం చూస్తే వీరందరూ విశ్వాసులైనటువంటి వారు. అక్కడ విశ్వాస వీరుల జాబితా ఉంది. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి, మృతి పొందిరి. కాబట్టి మనము పరదేశులము, యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకుని విశ్వాస వీరులు 11వ అధ్యాయంలో ఎంతమంది విశ్వాసులు, అబ్రహాము, నోవాహు, ఆనోకు, ఏబేలు, వీళ్ళందరూ, దావీదు, యెఫ్తా, వీళ్ళందరూ ఉన్నారండి. స్త్రీలు ఉన్నారు, ఏమండి, గిద్యోను ఉన్నారు, ఎంతోమంది భక్తుల పేర్లు, సమూయేలు ఉన్నారు, ఏమండి, బారాకు ఉన్నాడు. వీళ్ళందరూ విశ్వాస వీరులు. జాబితా రాసి వీరందరూ మరి ఇంకా అప్పుడు వాగ్దాన ఫలం అయితే పొందలేదు. అయితే వారు భూమి మీద పరలోక, భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతకుచున్నామని విశదపరచున్నచున్నారు కారా అన్నారు. ఎవరైతే మేము పరదేశులము, యాత్రికులము అయి ఉన్నామని చెప్తారో, ఒప్పుకుంటారో, వారు తమ స్వదేశమును వెదకుచున్నవారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రజలందరి కొరకు, ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారో, విశ్వాసము గలవారై ఉంటారో, వారి కోసం ఒక పట్టణము సిద్ధపరుచున్నాడంట. వీరు నేను వీరి దేవుడిని అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడట. ఎందుకంటే వారు విశ్వాసము గలవారై, మేము పరదేశులమ్మని ఒప్పుకుంటున్నారు, యాత్రికులమేమని ఒప్పుకుంటున్నారు. ఇలాగ చెప్పిన వారు తమ స్వదేశమును వెతుకుచున్న వారు కారా అన్నారు. కనుక నా దేవుని ప్రియులారా, మరి మనము పరదేశులము, యాత్రికులము, భక్త సమూహం అంతా, భక్త సంఘం అంతా, విశ్వాస వీరులందరూ కూడా ఈ తీర్మానమును ఒప్పుకున్నారట. మేము పరదేశులమును ఒప్పుకున్నారు, విశ్వాసం గలవారై ఉన్నారు, స్వదేశమును వెతుకుతూ ఉన్నారు. కనుక నా దేవుని ప్రియులారా, మనము పరదేశులము, మనము పరదేశులము. కనుక మనం అందరం ఆలోచన చేసినప్పుడు చాలామంది ఇదే శాశ్వతం అనుకుని ఇక్కడే సంపాదన అండి, ఇక్కడే మరి ఎంతో గొప్పగా వారు కనబడదామని చూస్తాడు. అయితే ప్రభువారు చెప్తున్నారు, మత్తయి సువార్త సెరమనీస్ ఆఫ్ మౌంట్ కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెప్పారు ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు. ఎందుకంటే మీరు భూమి మీద పరదేశులే, యాత్రికులే. అంటే ఇదే మాట దావీదు కూడా అంటున్నాడు, నేను భూమి మీద పరదేశునై ఉన్నాను అని దావీదు మళ్ళీ స్పష్టంగా అన్నాడు. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నాకు నీ ఆజ్ఞలు మరుగు చేయుకుము అన్నాడు.
విశ్వాస వీరులందరూ ఇలాగే ఈ దృక్పథంతో ఉన్నారని పరిశుద్ధాత్ముడు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. మరలా దావీదు మరలా ఒక్కనిస్తూ, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నాకు నీ ఆజ్ఞలు మరుగుపరచకు తండ్రి అని దేవుని సహాయం కోరుకుంటున్నాడు. నా దేవుని ప్రియులారా, మరి దేవుడు అందుకే భూమి మీద మీరు పరదేశులు కాబట్టి, భూమి మీద యాత్రికులు కాబట్టి, భూమి మీద మీరు ధనమును సమకూర్చుకునవద్దు. ఇక్కడ ఏమవుతుందయ్యా, ఒకవేళ అక్కడ మీరు ధనము సమకూర్చుకున్న ఇక్కడ చిమ్మెట తుప్పు పట్టేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు. మరి ఏం చేయాలి నాయనా, చిమ్మెట తుప్పు పట్టేస్తే ఏం చేయాలి? కొన్ని కొన్ని ప్రాంతాల్లో అండి, మరి ఇప్పుడు జరుగుతుందో లేదో మా పెద్దలు చెప్పేవారు. మా సమీపంలో ఉన్నటువంటి అనపర్తి ఆ గ్రామంలో ఐశ్వర్యవంతులు ధనవంతులు ఉన్న చోట లోగిళ్ళు ఉండేవట. లోగిళ్ళు ఉంటే ఆ లోగిళ్ళలోనే అక్కడ మంచాలు వేసేసండి, అరు బయట అక్కడ డబ్బులు పరిచేసి వల్లేసేవారట పైన. ఏమైతే అంటే ఈ పట్టేసిన బూజు అది వదిలిపోయి ఎండకే అవి ఫ్రీ అవుతాయని. ఇక్కడ ఆస్తి భూమి మీద మనం దాచుకున్న ఆస్తి చిమ్మెట కొడుతుందట, తుప్పు పట్టేస్తుందట, అయితే తుప్పు తినేస్తుందట. కొన్ని కొన్ని నోట్లు తుప్పు తినేసి కట్ అయిపోయిన వారు కూడా నాకు తెలుసు కొద్దిమంది. అయ్యో డబ్బులు దాచేయమండి, చెదపెట్టేసిందని చెదపెట్టేసి సగం నోట్లు తినేసినాయి ఏంటని కట్ చూపించడం కూడా నేను చూశాను. ఇలాగనే ఇక్కడ తుప్పు తినివేస్తుంది, చిమ్మట పెట్టేస్తుంది. కాబట్టి మీరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునండి, అచ్చట చిమ్మట అయినను అచ్చట తుప్పు అయినను రాదు, అక్కడ దొంగ రాడు, దొంగ వచ్చి దొంగిలించేస్తాడన్న భయము మీకు ఉండదు అని స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నా దేవుని ప్రియులారా, మనము పరదేశులము, మనము యాత్రికులము, గెరిషోము అంటే పరదేశి. అందుకే పరవాసిని నే జగమున ప్రభువా అన్నాను. ఈ లోకంలో నేను పరవాసిని, ఆయన నడుచుచున్నాను నీ దారి అని భక్తుడు పాట రాశాడు. పరదేశి, ఓ పరదేశి, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా ఏతిష్టువైనా మార్క్సిస్టువైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఈ నాటికైనా ఏసయ్యను చేరుకొనుటే న్యాయము. పరదేశి అని రాజబాబు గారు రాశారు. పరదేశం మీద ఎన్నో పాటలు వచ్చినాయి. మనం పరదేశులము. ఆ విషయాన్ని గెరిషోము అంటే పరదేశి. ఏమండి, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఈ సదుపాయాలు రావడం కోసం మనం ఎన్నెన్నో కార్డులు చేపించుకుంటాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ఇవి ఉండాలి. ఇవి లేకపోతే ఈ భూమి మీద ఉన్న సదుపాయాలు మనకు రావు. ఈ భూమి మీద మనకు గుర్తింపు ఉండదు. మనం ఉంటున్న గ్రామంలో మనకు గుర్తింపు ఉండదు. మీరు ఇక్కడే ఉంటున్నారా, ఎక్కడ నుండి వచ్చారా, మీకు గుర్తింపు లేదండి అంటారు. అలాగనే మనము ఈ భూమి మీద ఉంటుండగానే మనము పరలోకమందు గుర్తింపు కార్డు తీసుకోవాలి, పౌరస్థితి తీసుకోవాలి. అది గొప్ప విషయం. ఈ లోకంలో ఈ భూమి మీద ఎక్కడ ఉంటే అక్కడే గుర్తింపు కార్డు ఇస్తారు. కానీ దేవుడు నియమించిన నియమం ఏంటంటే, మానవుడు భూమి మీద ఉంటుండగానే వాడు చేసిన పనులు బట్టి వాడికి పరలోకంలో కార్డు నియమిస్తాడు. మనం ఇక్కడ ఉంటున్నాం కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది అని పౌలు గారు అంటున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకుని అక్కడ ఆ గ్రంథంలో పేరు ఉందా లేదా, దేవుని సముఖ జీవ కవలెల్లో నీ పేరు ఉన్నదా అని మరొక అద్భుతమైన పాట ఉంది, గీతం, ఆత్మీయ గీతం, క్రైస్తవ గీతం. కనుక నా దేవుని ప్రియులారా, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే ఎన్ని ఫెసిలిటీస్ మిస్ అయిపోతావు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే హాస్పిటల్ దగ్గర నిన్ను సరిగ్గా డీల్ చేయరు. ఏమండి, ప్రతి అవసరానికి ఒక కార్డు పెట్టారు ఇక్కడ. ఆ కార్డు నువ్వు పొందుకోవాలా. ఆ కార్డు బట్టి నీకు ఉపయోగాలు ఉంటాయి. మరి రేపు పొద్దున్న మరి పరలోకం మనం వెళ్ళాలంటే అది స్వదేశంలో వెతుకుతున్నాం. మనం భక్తులందరూ, విశ్వాస వీరులందరూ స్వదేశాన్ని వెతికారు, అక్కడికి వెళ్ళారు, ఒప్పుకున్నారు, విశ్వాసం కలిగిన వారే బ్రతికారు. అదే ఆ కార్డుకి అవసరమైంది. ఒప్పుకోవాలా పరదేశులమని,
ఏమండి విశ్వాసం కావాలని ఉండాలా? ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వీరికి దేవుడు అక్కడ కార్డు రెడీ చేస్తాడు. వీరు యేసునామాన్ని ఒప్పుకొని, ప్రభు అయిన యేసును ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షణ పొంది పాపాలు ఒప్పుకొని మరి దైవ సన్నిధిలో దేవుని పోలికగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో వారందరి పేర్లు అక్కడ రాయబడతాయి. అక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అక్కడ దేవుని జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. అప్పుడు అక్కడ మనకు శాశ్వతమైన పౌరసత్వం, ఆ పౌరసత్వం మనకు రూఢి అవుతుంది. కనుక నా దేవుని ప్రియులారా చూడండి, చాలాసార్లు బయటకు వెళ్తే వీసా, గ్రీన్ కార్డు ఇవి సంపాదించుకోవాలి. ఏమండి ఒకసారి పౌలు గారితో అంటాడు ఒక అధిపతి, నేను పౌరస్థితిని చాలా డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాను అంటాడు అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. అప్పుడు సహస్రాధిపతి అతనిని వచ్చి, నువ్వు రోమీయుడువా అని అడిగాడట పౌలు గారిని. పౌలా నువ్వు రోమీయుడువా అన్నాడు. అవును నేను రోమీయుడని అన్నాడు పౌలు గారు. అప్పుడు ఈయన అంటాడు, సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి, అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకుంటుని అన్నాడు. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతో రోమీయుడను సార్ అన్నాడు. బహుద్రవ్యం ఇచ్చి ఆ పౌరసత్వం సంపాదించుకున్నాడట. ఏ పౌరసత్వం? రోమీయుల పౌరసత్వం. ఆ సహస్రాధిపతి ఇప్పుడు ఈ ఆప్షన్ పెట్టాడు అనుకోండి, ధనవంతులందరూ పరలోకంలోనే ఉంటారు. బహుద్రవ్యం ఇచ్చి రోమీయుల పౌరసత్వం కొనుక్కున్నాడు. చాలా మంది ఒక దేశం వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ అయిపోయిన తర్వాత అక్కడ పౌరసిద్ధి కావాలంటే చాలా అమౌంట్ పే చేస్తారు. కానీ ఇప్పుడు మరి పరలోకంకి వెళ్ళడానికి, మరి శాశ్వతమైన దేశమైన పరలోకంకి వెళ్ళడానికి ఈ ఆప్షన్ లేదే. ఈ ఆప్షన్ లేదు. బహుద్రవ్యం ఇచ్చి ఇంకా అక్కడ ఇవ్వాల్సిన ద్రవ్యం ఏంటయ్యా? నువ్వు అక్కడ నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఆ పౌరస్థితిని గుర్తింపు ఉండడం, ఆ పౌరస్థితి కోసం నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే, యేసు రక్తములో పాపములు కడుక్కోవాలే అండి. అక్కడ ఉంటారు. అంత డబ్బు ఇచ్చి కొందనం లేదు. ఒకసారి దూత వచ్చి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దూత వచ్చి వీరు ఎక్కడి నుండి వచ్చారు, వీరు ఎలా వచ్చారు అంటే, వీరు బహుశ్రమల నుండి వచ్చారు, వీరు యేసయ్య రక్తములో తమ పాపములను తమ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వారు, యేసు రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్నవారు. అది ద్రవ్యం. మన ఏ ద్రవ్యం ఇచ్చి పరలోకంలో పౌరస్థితి సంపాదించుకోవాలంటే, యేసయ్య రక్తములో మన పాప మలిన వస్త్రములను ఉతుక్కోవడమే ద్రవ్యం. కనుక నా దేవుని పిల్లారా, భూమి మీద పరదేశులము యాత్రికులము ఒప్పుకోవాలి, విశ్వాసము దేవుని అందు విశ్వాసము గల వారమై స్వదేశాన్ని వెతకాలి. గెరిషోము జీవిత పరమార్థం తెలుపుతున్న మోషే, ఇశ్రాయేలు నాయకుడైన మోషే కుమారుల పేర్లు మొట్టమొదటి గెరిషోము, ఇద్దరు కుమారులు, అందులో మొదటి వాడి పేరు గెరిషోము. పరదేశి పరదేశి పరదేశి. కాబట్టి మనం పరదేశులమై ఉన్నాం, యాత్రికులమై ఉన్నాము. దేవుని రాజ్య మన పరిస్థితి పరలోకం అందున్నది. ఆ రాజ్యం కోసం వెతకాలి. ఈ తీర్మానం మనం నిత్యం కలిగి ఉండాలి. తర్వాత ఎలియా, మరి రెండవ కుమారుని పేరేంటయ్యా? మోషే రెండవ కుమారుని పేరంటే ఎలియాజరు. ఎలియజరు అంటే అర్థం ఏంటంటే దేవ సహాయము, దేవుని సహాయము. రెండు పేర్లు చూడండి. దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రతి దాంట్లో మనకు పాఠం నేర్పుతాడండి. ఏమండి మోషే నాయకుల మోషే కుమారుల పేర్లను బట్టి ఆ రెండు పేర్లు మనం ధ్యానం చేస్తే ఎంత సారాంశం వస్తుంది. గెరిషోము అంటే పరదేశి. మరి పరదేశి అయి ఉన్నావు కదా, నీకేం కావాలి అంటే ఎలియజరు కావాలి. ఏంటి ఏలేదంటే దేవుని సహాయము, దేవుని సహాయము. ఏమంటే దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేయలేము. దేవుడి సహాయం మనకు తోడుగా ఉండాలి. దేవుని సహాయం వలనే దావీదు భక్తుడు అంటాడు, నేను దేవుని సహాయం వలన సైన్యమును జయింతును, దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అన్నాడు. దేవుని సహాయము, దేవుని సహాయము, దేవుని సహాయము. దేవుని సహాయం వారికి కలుగుట చేత యుద్ధమందు వారికి జయము కలిగాను అని దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తాం. కనుక నా దేవుని ప్రియులారా, దేవుని సహాయము, దేవుని సహాయం. పరదేశులమై ఉన్నాం కాబట్టి మన 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 శక్తిని బట్టి మనం ఏమీ చేసుకోలేం. దేవుడు సర్వశక్తుడు కాబట్టి ఆయన సమయోచితమైన సహాయం మనకు అనుగ్రహిస్తాడు. సమయోచితమైన సహాయం, సమయోచితమైన సహాయం. ఏమంటే సందర్భానుసారంగా ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటాడు. ఏ సమయంలో మనకు కావాలో, ఏ సమయంలో మనకు సహాయం కావాలో ఆ సహాయం మనకిస్తాడు. సమూయేలు ఒకసారి ఒకరోజు ఒక రాయిని నిలబెట్టి ఇదిగో ఎబెనెజరు అన్నాడు. అంటే ఎంతవరకు మనకు సహాయం చేసిన సహాయపు రాయి అన్నాడు. పరదేశులమైన మనకు
పరిశుద్ధ జీవితం దీవించడం, పరదేశులమైన మనకు ఆ దేశం మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం, పరదేశులమైన మనకు ఈ పరలో ఈ భూదేశంలో మనం ఈ పరదేశంలో మనం జాగ్రత్తగా జీవించడం కోసం దేవుని సహాయం ఎంతైనా అవసరమో. దేవుని సహాయం ఎంత, ఆయన పేరు ఎబెనెజరు. ఎబెనెజర్ అయ్యా నీకు స్తోత్రాలు, ఎబెనెజరే నీకు వందనాలు. ఎన్నో పాటలు ఉన్నాయి కనుక నా దేవుని ప్రియులారా. ఎలియజరు మోషే రెండవ కుమారుని పేరు. గెరిషోము అంటే పరదేశి, ఎలియజరు అంటే దేవుని సహాయం. కాబట్టి మనం పరదేశులమై ఉన్నాం, మనం దేవుని సహాయం వల్లనే బ్రతుకుతాం. నీ సహాయం వల్ల సైన్యము నిశ్చయముగా నువ్వు సహాయం చేసి ఉండకపోతే నా ప్రాణము మౌన స్థితిలో నువ్వు దిగిపోయి ఉందను నాయన అని భక్తుడు దావీదు అంటాడు. ఏమండి, కాబట్టి ఈ ఐగుప్తు సహాయం పనికిమాలేనిది, ఈ లోక సహాయం వ్యర్థమైనది. ఏమి యూజ్ చేయకపోకుండా గప్పాల మరణ పేరు ప్రజలందరూ ఏదో చేసేస్తాం అనుకుంటారు, కానీ వారు ఈ అయుప్తికి ఏమి యూజ్ చేయకుండా ఊరకుండా గప్పాల మరి అని పేరట. కాబట్టి దేవుడు మనల్ని ఉద్ధరించేవాడు, ఆ దేవుని సహాయం మనకు కావాలి అని తెలుపుతుంది ఎలియజర్ పేరు. కనుక ఆలోచన చేయండి, ఈ రెండు పేర్లు పెట్టి మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాం. ఈ పరదేశులం యాత్రికులమై ఉన్న మనము పరలోకం చేరాలి. చేరాలి అంటే మార్గం వేసే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గం వేసే, సహాయం వేసే ఆ దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ఆ పరలోకం చేర్చాలి. ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.